अस्सलाम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन, आप देख रहे हैं सारा न्यूज़ चैनल सच की आवाज़। खुश आमदीद नाज़रीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। 2023 के असेंबली इलेक्शन के दौरान आज राजेंद्र नगर के बीआरएस पार्टी के एमएलए कैंडिडेट टी प्रकाश गौड़ ने नारसिंगी कोकटपेट में रोड शो बाइक रैली निकाला और इस मौके पर आवाम से फर्दन फर्दन मुलाकात करते हुए इनसे वोट की अपील की और मीडिया से बात करते हुए इस खसूस में तमाम तर तफसीलात भी बताई। पेश है हमारे नुमाइंदे रिपोर्टर्स मोहम्मद मोहसिन की ये खास रिपोर्ट। इसी तरह की मजीद तफसीलात से जुड़े रहने के लिए हमारे चैनल को यूट्यूब पर लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। नमस्कार, अंदर की नमस्कार। पोदल नीचे गौलदोड नीचे बंदगूड नरसिंह मुनपालिटी रोड षो चेयर जरिए दाखिल अंदर प्रजाप्रति राव चाल सतोषम पद्धि महिला चूचना एंत स्वागत पलत मुख्यमंत्री गार अभिवृद्धे मुझे तस्कोदी आना मुख्यमंत्री गारे अना बंगार तेलंगा कल गिदे बंगार तेलंगा उवलप मुंदा तेलंगा तरह प्रजल के एमाले आलोचे मैं मुख्यमंत्री गारे प्रजु ब्रह्म पड़ता है इन शिमशाल चूचना रिया चूचना ఒకటి ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే డెవలప్ చేయగలుగుతుంది లేకపోతే ఏ ప్రభుత్వం చేయదు ఈ ముఖ్యమంత్రి అయితే చేయగలుగుతారని ఆలోచిస్తున్నాను నేను ఒకటే కోరుతున్న ప్రజలు కూడా మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలందరూ కూడా పట్టుదలతో నుండి ఓ ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ముఖ్యమంత్రికి బలం ఉంటుంది అందుకని ప్రజలు కూడా ఒకటే కోరుతున్నారు మా డెవలప్మెంట్ అన్నీ కూడా ఒకటే ఒకటే అడుగుతున్నారు అయ్యా ఇంకా మాకేం ఇబ్బందులు లేవు కొన్ని కొన్ని ఇబ్బందులు చేయాలని చెప్తున్నాం మీరు కూడా చేసే బాధ్యత తీసుకుంటాం పుట్టినాలపల్లి కూడా కొంచెం ఇప్పుడు అడిగిరు వాళ్ళకు కూడా సమాధానం చెప్తే వాళ్ళు కూడా ఇలా ఒప్పుకున్నారు వాళ్ళ కూడా నేను కేటీఆర్ గారితో మాట్లాడి ఏమైనా ఏం చేయాలో చేస్తాను ఇక్కడ కూడా వచ్చిన తర్వాత శాంతినగర్లో కూడా చాలా ఇండ్లు పాపం బీదవాళ్ళు చాలా వస్తుంది మనం వాళ్ళకి న్యాయం చేయాలి మనం ఎందుకంటే చాలా ఇండ్లు కట్టుకున్నారు ఇప్పుడు జాగ్రత్త డెవలప్మెంట్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఇక్కడ నా ప్లాట్లు అనిపించాలని డబుల్ బెడ్రూమ్ కట్టేయాలని చూస్తున్నాం అందుకని ముఖ్యమంత్రి గారి కోరిక ప్రకారం ఆదేశాలతో మేమంతా కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకేమైతే ప్రజలకు హామీస్తున్నాం అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటాం చాలామంది చాలా మాట్లాడతారు చేయనోళ్ళు ఎన్నో మాట్లాడతారు కానీ ఈరోజు మేమంతా చేసి చూపెడతాం ఇలాంటి పనులు రేపు రాబోయే రోజులలో మా ముఖ్యమంత్రి గారే దీనికి ముఖ్యమంత్రి ఉంటారు మేమంతా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా చేసే బాధ్యత తీసుకుంటాం జై తెలంగాణ